జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ శరత్ చేతుల మీదుగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో రూపొందించిన సంక్షేమ పథకాల పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక బృంద సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సీడీని రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు పరశురామ్ గౌడ్ తో పాటు పలిగిరి రాజేందర్, భోగ అశోక్, మల్లిక్ తేజ, మహిపాల్, పందిరి ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని ప్రప్రథమంగా మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను కలవడం జరిగింది. అందులోనే భాగంగా మా జగిత్యాల చెందినటువంటి నిమడాల మైపాల్ గారు రచించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రగతి పథమైనటువంటి ఆడియో సీడీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు ఈ పాటలను కూడా విని చాలా సంతోషపడ్డారు, మైపాల్ని ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులోనే ఇంత లోతుగా పాటలు రాయడం చాలా గొప్ప విశేషమని వారు ప్రశంసించడం జరిగింది. అలాగే మాకు కూడా ఒక నిర్దేశం చేసిర్రు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా కూడా ప్రజల్లోకి లోతుగా చేరవేయాలి, అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాల ఫలితాలన్నీ కూడా వాళ్ళు అనుభవించేలా కళాకారులుగా మా వంతు బాధ్యతగా పనిచేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. ఇప్పటి నుండి జగిత్యాల నూతన జిల్లాగా ఏర్పడిన సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులం అందరం కూడా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను చేరవేసి వారికి అవగాహన కల్పిస్తూ గౌరవ రసమై బాలకృష్ణ గారు ఏ ఆదేశాల మేరకు మమ్మల్ని నియమించారో వారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫున కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలన్నిటి మీద, దాదాపుగా అన్ని పథకాల మీద పాటలు రాయడం జరిగింది. ఈరోజు ప్రగతి పథం పేరుతో సీడీని తీసుకురావడం జరిగింది. ఆ సీడీని కలెక్టర్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు చేరే విధంగా ఈ పాటలు ఉన్నాయి. ఇందులో పరశురామ్, మల్లిక్ తేజ మరియు రాజేందర్, ప్రవీణ్, అశోక్, శ్రవణ్ వీళ్ళందరూ పాడడం జరిగింది. సాంస్కృతిక సారథి చెందిన కళాకారులు అందరూ పాడడం జరిగింది. ఈ పాటలు ప్రజల్లోకి చేరి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని వాస్తవంగా ఈ సీడీ రిలీజ్ చేయడానికి సారు మాకు టైం ఇచ్చి సీడీ రిలీజ్ చేసినందుకు సారుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.